క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై న్యాయపరంగా పోరాడతామని క్రైస్తవ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద క్రైస్తవులు క్రైస్తవ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ క్రిస్టియన్ యూత్ అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో క్రైస్తవులను కించపరిచేలా వార్తలు రాయడం బాధాకరమన్నారు. వెంటనే సదరు సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాస్టర్ జక్కయ్య, దేవా నాగరాజు, రామాంజనేయులు, నారాయణ స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సర్కిల్ రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాడని మినిమం కనీస జ్ఞానం లేకుండా ఒక మానవునికి ఉన్న వాల్యూస్ కూడా లేకోకుండా ఛానల్స్ ను పెట్టి ఒక మతాన్ని రెచ్చగొడుతూ కించపరుస్తూ ఇలా మాట్లాడటం ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తగదు. మీరు మాకు క్రైస్తవుల పట్ల చూపిస్తున్నటువంటి ఈ ఏదైతే పద్ధతి అవలంబిస్తున్నారో దానికి ఖచ్చితంగా క్రైస్తవ సంఘాల తరఫున, క్రైస్తవ యూత్ అసోసియేషన్స్ తరఫున మేము ఖచ్చితంగా దీనికి దీటైన సమాధానం ఇవ్వడానికి రెడీ ఉన్నాము. మీరు ఆల్రెడీ అనుభవిస్తున్నారు. అదేవిధంగా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం చెప్పుకుంటున్నాం. ఒక ఎక్స్ సీఎం గారు, మేము ఓట్ లేకుంటేనే మీరు సీఎం అయ్యారా? మీరు 10 ఏళ్ళ పాలనలో మేము ఓట్ లేకుండా మాకు పరిపాలించారా? అంత 8 ఏళ్ళ అనుభవం ఉన్నవారు మీరు కూడా వాళ్ళతో ఏకీభవించి మీరు కూడా క్రైస్తవుల మనోభావాలను, క్రైస్తవుల హక్కులను కాలదీసేలాగా, ఒక భయాందోళనకు గురి చేసేలాగా చేస్తున్న మీ పద్ధతి మార్చుకోవాలి. రాధాకృష్ణ ఎన్నో మతాల శిక్షణ పెడుతూ మనోభావాలను దెబ్బతీస్తూ మతాలకు ఉద్రేకాలు లేపుతున్నటువంటి ఈ రాధాకృష్ణను మనస్సును మార్చుకొని ఆయన ఎన్నో క్రైస్తవుల నుంచి ఎడిటర్ ఇస్తూ ఎడిటర్ ద్వారా ఎన్నో ఆయన లబ్ధి పొందుతున్నప్పటికీ క్రైస్తవుల యొక్క ఆలోచనలు మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఈ రాధాకృష్ణ యొక్క మనస్సును మార్చుకోకుండా ఇదే లాంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఆయన పట్ల మేము ఎన్నో ఇంకా చట్టపరమైనటువంటి రీతిగా మేము కూడా ఆందోళన చేసి ఆయనను అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము వదలమని చెప్పేసి క్రైస్తవుల పక్షాన మేము మాట్లాడుతున్నాము.